కొరట్ల స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ఈ గల్ఫ్ కు సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు వీడియో కాల్ మాట్లాడినంత చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా వచ్చి కలిశారు. ఇవాళ కూడా ఉదయం కుమారస్వామి ఉండే వీరస్వామి వీరస్వామి గౌడ్ అనమాట పొద్దున టెన్ ఫైవ్ సిక్స్టీన్ డేసే కనీసం ఇంతవరకు డెడ్ బాడీ రావడానికి 16 రోజులు పట్టింది. లేదా చాలా సందర్భాల్లో డెడ్ బాడీ నేనే నాకు తెలిసి 500 నుంచి 1000 దాకా తెప్పించిన గోవిందారం ఉన్నారు గోవిందారం కూడా రోజు పెట్టి తెప్పిస్తాం డెడ్ బాడీ గోవిందారం. నేను మినిస్టర్తో మాట్లాడి ఇట్లా ప్రతిసారి తెప్పిస్తున్నాం మనం చేతులు చేస్తున్నాం. అటువంటి మనం సాయం చేస్తాం అట్లా ఇలా ఇబ్బంది లేదు అలా. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ బాబు పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు బయట రవేనా కదా అందరూ ఏమనుకుంటారే దుబాయ్ పోయిరాగానే నేను చెప్పిన దుబాయ్ పోయిరాగానే నిన్న కూడా ఎలా కూడా చెప్పిన దుబాయ్ పోయిరాగానే మెడల్ వచ్చాను చేతికో వాచ్ పెట్టుకోరా కూడా ఇచ్చే పోతుంది కాదేమన్నది అవును కూడా అంటే నటించే పరిస్థితి వచ్చింది మనకి అలా లేకుంటే ఊర్లో అందరూ ఏమంటారు దుబాయ్ పోయొచ్చే ఇట్లా అయ్యే వాళ్ళు సంపాదిస్తే అప్పు సపోజ్ దుబాయ్ పెట్టి మళ్ళీ అప్పులు చేసేస్తారా అని చెప్పి ఏదో ఒకటి యాక్టింగ్ చేసే పరిస్థితి వచ్చింది. ఏది అక్కడ పోయి ఏదో చేస్తున్నాం కష్టపడుతున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ బాధలు తెలియదు. చాలా మంది ఏమంటారు దుబాయ్ పోయారంటే కోట్ల కోట్లు సంపాదిస్తారు ఇంకేందని చెప్పి అనుకుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉండే ఒకప్పుడు అది ఇప్పుడు అలా పోవడానికి అప్పు చేసిపోవాలి అక్కడ ఉద్యోగం ఉంటుందా అని ఉండడానికి గ్యారెంటీ లేదు. ఉద్యోగం వెతుకోవడానికి సంవత్సరం పడుతుంది ఈ అప్పు అక్కడ ఉండడానికి మళ్ళీ అప్పు చేయాలి ఈ అప్పు తీసుకోవడానికి ఉద్యోగం వస్తాక 2 సంవత్సరాలు అప్పు తీర్చడానికి 2 సంవత్సరాలు ఉద్యోగం పెట్టండి వ్యక్తి కొన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి తీసుకుపోయి మోసం చేస్తున్నారు. ఇప్పటికీ జైల్లో ఉన్నారు ఇవాళ మాట్లాడిన జైల్లో తమ్ముడుతారు ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చింది మేము కానీ అక్కడి నుంచి కానీ రాణిస్తలేరు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఘోరం ఇవాళ చూసి నేను చూసిన ఇవాళ మోహన్రావుపేట అని వేస్తున్న పాపం తిండికి లేదు ఇక్కడ వాళ్ళకు అందుకని సాయం చేస్తాను తల్లిది అటువంటి సరే మన సాయం కాదు ఆయన ఇక్కడ రావాలి. ఇప్పటికి జైల్లో చాలా మంది ఉన్నారు ఇక్కడికి రాక వీసాతో ఇబ్బంది వచ్చి చాలా మంది ఉన్నారు అందరి కొంత కంపెనీస్ పాస్పోర్ట్ గుంజుకున్నారు రకరకాలుగా ఇబ్బంది ఉన్నారు. చచ్చిపోయిన శవం రావాలంటే 3 నెలలు పడుతుంది వీరికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఇచ్చిన మాట ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశాడు ఉద్యమ సమయంలో పుట్టుబడు ఫండ్స్ పంపిణీ ఇక్కడికి దుబాయ్లో కూడా జై తెలంగాణ అన్నారు మస్కట్ కూడా సౌదీలో అక్కడే కూడా జై తెలంగాణ అన్నారు అంత ఉద్యమం నడిచింది ఆడ కూడా ఇక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి కేసీఆర్ కు పైసలు కూడా పంపిరు అక్కడ నుంచి కోట్ల రూపాయలు పంపిరు ఉద్యమం జరగాలని చెప్పి అప్పుడు ఏమన్నారు కేసీఆర్ సార్ మొత్తం మీటింగ్ పెట్టి ఉద్యమ సభలో మీటింగ్ పెట్టి 500 కోట్ల ప్యాకేజీ సంక్షేమ నిధి 500 కోట్ల సంక్షేమ నిధిని ప్రత్యేకంగా కేటాయిస్తున్నా అని చెప్పి అప్పుడు మాట్లాడే ఏం అటే వెక్కింది అది ఎవరో చనిపోతే వీడికి వస్తే 5 లక్షలు ఎక్స్కేషన్ ఇస్తానాడు ఇచ్చిన అన్నవరకైనా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానాడు ఏం ఇబ్బంది కాకుండా చూస్తానాడు ఇవన్నీ మాటలు చెప్పింది తప్ప కనీసం ఉన్న కోవిడ్ వస్తప్పుడు కోవిడ్ వస్తప్పుడు అదే దుబాయ్ నుంచి సౌదీ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగారు దీనిక పాజిటివ్ వస్తువులు తీసుకుపోయి హోటల్లో పెట్టారు హోటల్లో ఏం చేయాలి వాళ్ళు కష్టపడే ఇబ్బందులతోనే ఇక్కడికి వచ్చే హోటల్లో పెట్టడానికి వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా హోటల్ ఉంచారు హోటల్కి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు మెడల గొలుసు కూడా కూర్చుకున్నారు హోటల్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 15,000 20,000 వసూలు చేశారు. కానీ కొంతమందికి మాత్రం పిస్తా ఇచ్చారు బా కాదం ఇచ్చారు బాదం ఇచ్చారు కానీ మనోళ్ళకు మాత్రం ఏం చేశాడు 15,000 నాకే ఫోన్ చేసి నేను చాలా మందికి సాయం చేశాను నేను సాయం చేసే గొప్ప ఎప్పుడు లేను చాలా మంది బాధపడ్డారు వాళ్ళను మొత్తం వాళ్ళ 15,000 20,000 30,000 రూపాయలు హోటల్ బిల్లు కట్టడానికి ఇష్టపడే వాళ్ళను కనీసం అప్పుడు సాయం చేద్దాం ఏం పెద్ద గొంతమ్మ కోరికలు కావు కదా అవి కాబట్టి ఈ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఇలా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఇక్కడ ఆ ప్రభుత్వం వస్తే ఇవి విదేశాలకు సంబంధించి అని దానికి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మన ప్రభుత్వం రావాలి మన ప్రభుత్వం వస్తే ఇటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా కాన్స్టెంట్ అన్నారు వేరే దేశాలు పెట్టారు పెట్టాలంటే ఎవరు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం పెట్టాలి
ఇలా ముఖ్యమంత్రికి సోకిందా పెట్టాలని? ఏమంటే ఊక దంపుడు వర్తనే ఉంటాడు. ఇంకా న్యాయం అప్పుడు ఆడియో చూసేది వేరు. ఏమంటున్నారు సార్? చాలా మంది మా ఊరికి దుబాయ్ వెళ్ళారు సార్ అంటే ముండగోడు కూడా తిట్టాడు తెలుసా? అంటే ఎంత మూర్ఖత్వం చూడది. అహంకారం కండకారం తలకాయకి ఎక్కింది బాగా. నాకు నువ్వు ఉద్యోగాలు ఇస్తే దుబాయ్కి ఎందుకు పోతారే? నువ్వు ఉద్యోగాలు ఇస్తే దుబాయ్కి ఎందుకు పోతారు? ఎన్ఆర్ఐ వెళ్ళినారు యుఎస్ అటు పెట్టారు. వాళ్ళ శాలరీ తగ్గట్టు కదా వాళ్ళకు లోన్ ఉపాధి ఇస్తారు. వాళ్ళకు మీకు ఇస్తారా? దూరం వెళ్పించాలే చేసే అవకాశం ఉంది అన్న. సౌదీ కొంతమందికి సౌదీ ఇక్కడ ఏం చదువుకున్నా పైసలు కూడా సౌదీ పోలే దుబాయ్ పోలే అటు పోవాలనుకుంటారు చాలా మంది. పోయేటోళ్ళకి ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. పెట్టి పంపచ్చు. ఎవరు పెట్టాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి? ఆలోచన లేదు. ఇచ్చే పైసలు తీసుకుంటారు తప్ప అప్పు మనం తయారేసిపోతే ఇంకా. బట్టి ఇవన్నీ సమస్యలను వీళ్ళు బాధపడ్డారు. నమ్మిరు కేసీఆర్ నమ్మి మోసపోయారు. కాబట్టి నేను ఎక్కడ పోయినా మాట్లాడుతున్నా, చాలా సందర్భాల్లో మాట్లాడినా. నేను చాలా మంది సౌదీ దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సిగ్నల్లో మాట్లాడుతూ ఉంటాను. నేను చాలా సందర్భాల్లో రమ్మన్నారు. కానీ ప్రతి నెల 20 రోజులు పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి పొయ్యే వీలుగాలి. ఉన్న కూడా దాదాపు 10,000 మందితోనే మేము సభ పెడతాను, మీటింగ్ పెడతామని చెప్పి అనక నేను రెడీ అయినా. రెడీ అయినాక అనుకోకుండా వేరే కార్యక్రమం ఉండవలన అది వాయిదా పడ్డది. అందుకే ప్రతిసారి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉంటాను. ఒక ధైర్యం నింపుతూ ఉంటాను. నేను ఇప్పటికి 1000 మంది దాదాపు 15 లక్షల మంది ఉన్నారు ఇక్కడి నుంచి, ఈ రాష్ట్రం నుంచి. మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలక్షన్ అయినా మళ్ళా కేసీఆర్ సార్ మళ్ళీ 500 కోట్లు వేస్తాడు. ఇచ్చేదే పీకే లేదు కదా, ఇచ్చేది ఉంటే వేయడు. మళ్ళీ 1000 కోట్ల సంక్షేమ నిధి అంటాడు. బట్టి మాకు అవకాశం ఏంటి? ఎట్టి బస్లో మీకు ఏం చేయాలో సంక్షేమ నిధి విషయంలో కానీ, మన జైల్లో మగ్గుతున్నటువంటి మన సోదరులు వడకచ్చిన విషయంలో కానీ, ఎవరు మరణిస్తే వాళ్ళకి తీసుకొచ్చే విషయంలో కానీ ఇక్కడ వాళ్లకు తగిన సహాయం చేసే విధంగా చేస్తాం. పోయా పోవాలనే ఆలోచన పక్కన పోతా అన్న ఆలోచన వాళ్ళకు తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడనే పెడతాం. పెట్టి వాళ్ళకు సరైన శిక్షణ ఇచ్చే పంపిస్తాం వాళ్ళని. ఇప్పటికి ఇసుకపోయి బొమ్మలు పడుతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇసుకపోయి దుబాయ్కి పోతాను దొంగ వీసాలు ఇస్తున్నారు, దొంగ వీసాలు ఇస్తున్నారు. అక్కడ పోయి అరాచకం మొత్తం కంప్యూటర్ పాస్పోర్ట్ గుంజుకుపోతున్నాడు. 9 సంవత్సరాలు జైల్లో మగ్గితే ఏడబత్తాం మనం. వాళ్ళ కుటుంబానికి అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ కుటుంబాలను పోయి ఆదుకునే పరిస్థితి లేదు, కలిసే పరిస్థితి లేదు. మరి మేము తప్పకుండా నా దృష్టికి వస్తున్నాయని చేస్తున్నాను. మరి మీకు మీరు అనుకున్నటువంటి డిమాండ్స్ తప్పకుండా పరిష్కరింపబడాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లే నెక్స్ట్ మోడియా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అన్న అనుమానవతి లేదు కదా. అక్కడ వచ్చే ప్రభుత్వానికి ఇక్కడ అవకాశం ఇస్తే దీనిలో గల్ఫ్ కార్మికులు ఎవరినా కూడా మీరు అక్కడున్నా ఇక్కడున్నా కష్టపడి మన ప్రభుత్వం రావడానికి కష్టపడి పనిచేయాలి. తెలంగాణ ఉద్యమప్పుడు ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఈరోజు మళ్ళీ ఉద్యమం అనుకుని కష్టపడి పనిచేయండి. ఎందుకంటే కేసీఆర్ సార్ ఏది తెలంగాణ పేరు తీసేసేయ. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు మొత్తం చెడిపోయిందిగా, కట్ అయిపోయిందిగా, తెలంగాణతో బంధం కట్ అయిపోయిందిగా. ఇప్పుడు తెలంగాణను ఆదుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ, తెలంగాణకు అండగోవాల్సింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి గల్ఫ్ కార్మికులు ఎవరినా కూడా కష్టపడి పనిచేయండి. మీ కుటుంబంలో కూడా ఆలోచన కల్పించండి. ఎన్నికల సమయంలో మీరు అందరు రండి, వచ్చి కష్టపడి పనిచేయండి. మన ప్రభుత్వం వస్తే ముఖ్యంగా చూసారు ప్రపంచంలో దేశంతో అయిందా అన్న, మోడీ గారితో అయింది. కాబట్టి పేదోళ్ళ బాధలు మోడీ గారు తెలుసు కాబట్టి ఆయన అర్థం చేసుకుని అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అనుకున్న డిమాండ్ తప్పకుండా మేము దాన్ని స్వీకరిస్తాం. దాన్ని అమలు చేయాలంటే మనకు అధికారం రావాలి, మన ప్రభుత్వం రావాలి. ఇలా ప్రభుత్వం వస్తే ఏ మాట తప్ప మనం కేసీఆర్కి ఏదో హామీలు ఇచ్చిపోయేటువంటి పార్టీ కాదు. ఇలా హామీలు ఇస్తే మేము పైకి పంపిస్తే వాళ్ళు తప్పకుండా ఆమోదం చేస్తారు, వాళ్ళే అడుగుతారు మనల్ని. హామీ ఇచ్చి మోసం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదని అట్లా చేస్తే అధికారం ఇన్ని ఇన్ని 18 రాష్ట్రాలు అధికారం రావు. దయచేసి అందరు నమ్మి మోసపోయారు. మీరు కేసీఆర్ మాటలు నమ్మి మరీ మోసపోయారు. మీకు ఎవరు చెప్పినా కేసీఆర్కి చూడకూడమని ఆ దద్రముఖ మాకు చూపట్టకూడ. మేము పక్క మోడీ వారసులం. మోడీ గారు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పరు. ఇటువంటి పరిస్థితులు మీరు అందరు కలిసి ఉండండి. మీకు ఏ చిన్న చిన్న ఇబ్బందులున్నా వారు దృష్టి తీసుకురండి. దాని వెంటనే కేంద్ర ప్రభుత్వంతో అయ్యేటువంటి ఏ సమస్య అయినా పరిష్కరించే సమస్య ఉంటే అవి ఇవ్వండి. నేను తప్పకుండా కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి అరవింద్ గారు ఉంటారు, నేనుంటా, కిషన్ రెడ్డి గారు ఉంటారు, బాబురావు గారు ఉంటారు.
పోయి అక్కడ ఉన్న వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి ఫస్ట్ అది కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఇబ్బందులు తొలగించాలంటే ఏదో కార్యాచరణ ఉండాలి మనకి ఏదో ప్లాన్ ఉండాలి వాటిని మనం నెరవేర్చి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు చూస్తే మనం అట్లా ప్రయత్నం చేద్దాం